హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. ఈ మామిడికాయలు ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి దొరుకుతూనే ఉన్నాయి. మంచి రుచికరమైన సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మీరు ఒక కప్పు కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితో రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్ వేడి చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని దీంట్లో మీరు పోపు వేసుకోండి. ముందుగా మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగేలోపు మీరు కొంచెం ఈ మామిడికాయలని ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి తొక్కు తీసేసి. తర్వాత మీరు దీంట్లోనే ఎండుమిర్చి అలాగే మనం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. ముందుగా మామిడికాయలు పప్పులో వేస్తే ఉడకదు కదండి, అందుకని ఈ విధంగా మీరు రెడీ చేసుకుంటే ఈజీ అవుతుందన్నమాట. దీంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి, ఒక 4 పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి ఫ్రెష్గా ఉన్నవి. వేసిన తర్వాత దీంట్లో మీరు పచ్చి మామిడికాయ ముక్కల్ని, పుల్లగా ఉన్నదైతే ఒకటి సరిపోతుంది, పుల్లగా లేకపోతే 1.5 మామిడికాయ పడుతుంది ఒక కప్పు మనకి కందిపప్పుకి. ఇలా మీరు చూసుకొని వేసుకుంటే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో మనకి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మీరు మూత తీసేసి ఒకసారి చూస్తే మామిడికాయలు ఉడికినాయా లేదా మనకి అర్థమవుతుంది. తొందరగా ఉడికిపోతాయండి మామిడికాయలు. ఈ మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో మీరు ఉడికించిన కందిపప్పుని వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఉడికించిన కందిపప్పుని దీంట్లో వేసేసుకొని రెడీ చేసుకోవడమే. మీరు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లోనే. మీరు కావాలంటే కారంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే పచ్చిమిర్చితోనే రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు రెడీ చేసుకుంటే ఈజీ అవుతుంది. మనకి మామిడికాయ పప్పుకి పెద్దగా పని కూడా అనిపించదు. కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కొద్దిగా పలచగా అవుతుంది, చూసి వేసుకోండి. మీకు కొంచెం దగ్గరగా కావాలంటే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మామిడికాయ పప్పు తొందరగా గట్టిపడుతుందండి. చూసారు కదా, కొంచెం వాటర్ వేసిన తర్వాత మనకి ఇలా పలచగా రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. మీరు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.